దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. నేను నా దర్శనాల సబ్జెక్టులో పరిశుద్ధాత్మ అనే అంశం మీద చాలా ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. ఇది 78వ ఎపిసోడ్. నా స్టార్టింగ్ దగ్గర నుంచి 77 ఎపిసోడ్ అయినా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చెప్పుకుంటూ వచ్చా. ఈ యొక్క సబ్జెక్టు మీద అయితే 13 చెప్పేసినట్టున్నా, ఇది 14వది అనుకుంటున్నా. పరిశుద్ధాత్మ మీద మరి ఒక్క సబ్జెక్ట్ మీద ఎంత దూరం ఎందుకు వెళుతున్నాను అనేది మీకు చెప్పాలనుకుంటున్నా. అన్ని దర్శనాలు చెప్పినప్పుడు కూడా నేను ఎంత టైం తీసుకోలేదు. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కోసారి 2 దర్శనాలు కవర్ చేశా. కానీ ఈ దర్శనం పరిశుద్ధాత్మ నన్ను తాకింది అన్న తర్వాత పరిశుద్ధాత్మ మీద ఎన్నో డౌట్లు నాకున్నాయి. అనేక మంది మరి విశ్వాసులకి కూడా చాలా డౌట్లు ఉన్నాయి. ఈ డౌట్లు తీర్చేవాళ్ళు ఎవరు? వాళ్ళకి అవి తీర్చాలనే ఉద్దేశంతో దాని మీద అనేక పుస్తకాలు చదివి అసలు ఉన్న సబ్జెక్ట్ ఏంటి బాగా అర్థం చేసుకుని నేను చెప్పటం కారణం నా దర్శనం బేస్ కాదు, మీకు అర్థం కావాలి. మీకు అసలు ఈ పరిశుద్ధాత్మ మీద ఉన్న డౌట్లన్నీ కూడా తీరిపోవాలి. మీరు ఎవరిని అడుగుతారు, ఏదైనా డౌట్ వస్తే ఎవరు చెప్తారు మీకు? కాబట్టి నేను మీ ముందున్నా కాబట్టి మీకు అవసరం వచ్చినటువంటి ఆ డౌట్లు ఏముంటాయో అవి నేను తీర్చేయాలనేది నా ఉద్దేశ్యం. ఈ మధ్యనే ఒక సహోదరు కూడా ఫోన్ చేశారు. ఆమె చెప్పిన డౌట్లు చూస్తే అయ్యో ఈ డౌట్లతోటి మరి ప్రజలు అల్లాడిపోతున్నారు, ఈ డౌట్లు ఎవరు తీరుస్తారు వాళ్ళకి? మరి వాళ్ళ చర్చల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆన్సర్లు చెప్తూ ఉంటే వాళ్ళకి డౌట్లతోనే అలా వెళ్ళిపోతూ ఉంది. ఇంకా వాళ్ళకే డౌట్లు ఉంటే అన్ని జనులకు ఈ పరిశుద్ధాత్మ గురించి వాడు ఏం చెప్పగలుగుతారు అనే ఉద్దేశంతో నేను దీన్ని బాగా స్టడీ చేయటం జరిగింది. అంచేత ఇన్ని ఎపిసోడ్లు చెప్పడం జరిగింది ఈ పరిశుద్ధాత్మ. అయితే పరిశుద్ధాత్మ వరాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. 9 వరాల్లో 6 వరాలు చెప్పా. ఇంపార్టెంట్ వరాలు, బుద్ధివాక్యం అని చెప్పి ఇంపార్టెంట్ వరం అది. ఆ బుద్ధివాక్యం అనే వరం దేవుడు నాకు కూడా ఇచ్చినట్టు నేను గ్రహించాను. అత జ్ఞానవాక్యం అది ఒక ఇంపార్టెంట్ వరం. చాలా ఇంపార్టెంట్ వరాలు ఎవరెవరికి అవసరమో ఆయన ఆలోచించిస్తారు, దాన్ని అపేక్షతో కావాలని కోరుకునే వాళ్ళకే ఇస్తారు. ఆ జ్ఞానవాక్యం అంటే పెద్ద పెద్ద దైవజనులకు ఇచ్చారు, అది చాలా తక్కువ మందికి వెళుతుంది. మరి నాకైతే ఆ జ్ఞానవాక్యం ఇంకా వచ్చినట్టు లేదు. మరి నా దర్శనాలు ఒక దర్శనంలో మరి ఆ జ్ఞానవాక్యం ఏంటంటే మనకి ఒకరికి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో స్థితిగతులన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి. అట్లా చెప్పే పాస్టర్లు ఉన్నారు. అయితే నాకు అట్లా చెప్తున్నట్టు దర్శనం ఉంది, కానీ యాక్చువల్గా అది ఇంకా అమల్లోకి రాలేదు. దర్శనం చూపించిన తర్వాత వెంటనే అమల్లోకి రాదు, ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తాయి ఒక్కోసారి. కాబట్టి తర్వాత కాలంలో దేవుడు అది ఇస్తాడేమో, దేవుడికి స్తోత్రం. కాబట్టి బుద్ధివాక్యం అనేది నాకు ఇవ్వటం ఏంటి అంటే ఆ బుద్ధివాక్యం అనేది ఎలా చెప్పాలి వాక్యం అనేది. మరి వందల ప్రసంగాలు నేను చేస్తున్నాను అంటే మరి ఎక్కడన్నా కానీ సాక్షి రూపంలో అనేక చేస్తున్నానంటే అది దేవుడు ఇవ్వకపోతే నా వల్ల కాదు. దేవుడు అది ఆ బుద్ధివాక్యం ఇచ్చేసాడు. బుద్ధివాక్యం జ్ఞానవాక్యం అయిపోయింది. అది ప్రవచన వరం, అది ఎవరో మనం కోరుకుంటే వచ్చేది కాదు. దేవుడు కరుణామయుడు, ఎవరికి అవసరమో ఎవరికి ఇస్తే బాగుంటుందో, ఎవరికి ఇస్తే అన్ని జనులు ఆయన నామం మహింపరచబడుతుంది వాళ్ళకి ఇస్తారు. ఒక్కొక్కసారి చదువు లేని వాళ్ళకి, ఒకళ్ళకి పిచ్చి వాళ్ళకి కూడా ప్రవచన వరం ఇచ్చేసారు. వాళ్ళు అడగల, కానీ తెలియాలి దేవుడి శక్తి ఇదని. చదువుకునే వాళ్ళకి ఎలా చెప్పగలుగుతున్నారు, అలాగే నిన్నటిదాకా పిచ్చిగా తిరిగినటువంటి మనిషి ఎలా చెప్పగలుగుతున్నారు ప్రవచనాలు అని అనేక మందికి ఈ దేవుడు నిజమైన దేవుడే అని గ్రహించడానికి వీలుగా ఉండు లేకుండా అలా ఇవ్వటం జరిగింది. ప్రవచన వరాలు ఏం జరుగుతుందో చెప్పేస్తారు వాళ్ళు. కాబట్టి అట్లాంటి ప్రవచన వరం చాలా ఇంపార్టెంట్. అది మీకు చెప్పినప్పుడు చెప్పా ఎవరెవరికి ఎట్లా ఎట్లా ఇచ్చుకుంటూ వచ్చారని చెప్పేసి. అలాగే ఆత్మల వివేచన వరం, మరి మనుషులకు దయ్యాలు పట్టుకుంటే అలా దయ్యం పట్టుకుందా, అసలు ఏంటి ఎవరు పట్టుకున్నారు, ఇటువంటివన్నీ మరి దైవజనుడికి ప్రార్థన చేస్తుంటే తెలిసేటువంటి వరం, అది కూడా చాలా తక్కువ మందికి ఇస్తారు. మరి అది నాకు ఒక దర్శనంలో అయితే నాకు ఒక చోట చూపించడం జరిగింది. యేసురామంలో దయ్యం పోవునుగా కంటే పోతున్నట్టు నాకు దర్శనం చూపించారు. కానీ ఇంకా అది అమల్లోకి రాలా. నేను ప్రాక్టికల్గా చూచా, ఒక దయ్యం పట్టిన వాళ్ళకి మనం ప్రార్థన చేస్తూ పోతున్నాం, ఇంకా రాలా. అది రావడానికి కొంత టైం పడుతుంది, కానీ దేవుడు ముందుగానే చూపిస్తుంటాడు. నాకు అనేక దర్శనాలు చూపించిన తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత అవి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి. నేను టీవీలో వాక్యం చెబుతూ ఉన్నట్టుగా 6 సంవత్సరాల ముందు నాకు దర్శనం వచ్చింది. నాకు అప్పటికి టీవీ అనేది నాకు తెలియదు, తర్వాత అది అమల్లోకి వచ్చింది. అట్లా ఒక్కొక్క దర్శనం తర్వాత ఎప్పుడో అమల్లోకి వస్తుంది. నేను ఒక బుక్ ప్రింట్ చేసి చర్చిల్లో పంచుతున్నది ఎప్పుడో వచ్చేసింది 6 సంవత్సరాల క్రితం. అది 3 సంవత్సరాల క్రితం నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా ఆయన ఇచ్చింది, ఎప్పుడు ఏది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందో దేవుడు చిత్తమై ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మల వివేచన వరం ఒకటి. తర్వాత భాషల వరం, దీని మీద విస్తారంగా చెప్పారు. దీని మీద చాలా డౌట్లు, మరి ప్రముఖులైనటువంటి దైవ సేవకులు కూడా దీని మీద పూర్తి అవగాహన లేదు చాలామందికి.
భాషల వరం అనే దాని మీద. కానీ ఆ భాషల వరం భాషలకు అర్థం చెప్పేవారు, వాటి గురించి కూడా చెప్పా. మరి ఇవన్నీ కలిపితే ఒక 6 వారాలు అయిపోయినాయి. అయిన తర్వాత ఇప్పుడు ఒక 3 వారాలు మిగిలి ఉన్నాయి. ఆ 3 చిన్న చిన్నవే, అవి మనం రోజు చూస్తున్నవే కాబట్టి దాని గురించి కంటే మొన్న ఒక సహోదరు ఫోన్ చేసి నాకు కొన్ని డౌట్లు అడిగితే అప్పుడు అయ్యో ఈ డౌట్లు ముందు చెప్పేయాలి పిల్లలకి అని చెప్పింది అనుకుని ఇప్పుడు మిగిలిపోయిన వరాలు ఈ యొక్క 9 వరాల్లో విశ్వాస వరం అనేది ఒకటి, స్వస్థపరిచే వరం అనేది, అద్భుత కార్యాలు చేసే వరం అనేది ఒకటి. ఈ 3 కూడా చెప్పే ముందు ఈ డౌట్లు మీకు క్లారిఫై చేయటం. ఇప్పుడు నేను ఎంత కష్టపడి ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించి ఎంత పరిశోధన చేసి చెప్పేది, ఎందుకంటే మీకున్న డౌట్లన్నీ తీరిపోవాలి. మీరు అనేక పుస్తకాలు మీరు చదవలేరు కదా, అనేక మంది భక్తులు ఏం చెప్పారో తెలియదు కదా, అటువంటివన్నీ నేను చదివాను, చదివి మీకు చెప్పాలనేటువంటి నా ఉద్దేశం. డౌట్లు అనే సబ్జెక్ట్ మీదకి నేను రాబోతున్నా. ఏంటి అసలు డౌట్లు, ఏముంటాయి మనుషులకి, ఏంటి ఈ పరిశుద్ధాత్మ అనే సబ్జెక్ట్ మీద మనుషులకి ఏమన్నా డౌట్లు ఉంటాయా, ఎందుకు ఉంటాయి అని చెప్పేసి మనకి చాలామందికి అసలు ఏం డౌట్లు ఉంటాయి అంటే అప్పుడు విచిత్రమైనటువంటి డౌట్లు నేను చూశాను. సందేహాలు ఎట్లాంటివి అంటే, పరిశుద్ధాత్మ చే తాకబడిన వారు ఎందుకు చెడ్డ పనులు చేస్తున్నారు? మరి వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉంటే ఆ చెడ్డ పనులు చేయకూడదు కదా అని చెప్పి మొన్న ఒక సహోదరు అడిగింది. మళ్ళీ డౌట్ ఏంటంటే వాళ్ళకి చెప్పినటువంటి వివరాలు ఏంటంటే, వాళ్ళకి చెప్పిన సేవకులు కానీ ఎవరైనా చెడ్డ పనులు చేయకూడదు, ఆత్మ తాకిన వాళ్ళు చేస్తున్నారంటే మరి వాళ్ళ మీద ఉన్నది పరిశుద్ధాత్మ వర శక్తియా లేకపోతే వేరే శక్తియా, మరి మనం ఆలోచించుకోవాలా అని చెప్పినట్టుగా ఆమె చెప్పింది. అయ్యో, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఎవ్వరు అనుమానించడానికి వీల్లేదు. దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చాడు అంటే దాన్ని ఎవరు ఇదే పరిశుద్ధాత్మని ఇచ్చాడా లేకపోతే ఇంకెవరన్నా సాతాన సంబంధమైన ఎవరు డౌట్ పట్టడానికి వీల్లేదు. అది అరే ఎట్లా ఎందుకు అనుకుంటున్నారు చెడ్డ పనులు చేస్తున్నారు అంటే, దేవుడు తన ఇచ్చినటువంటి వరాల విషయంలో పశ్చాత్తాపడని ఒక వాక్యం ఉంది. దేవుడు ఒకరికి దయ తలిచి ఇచ్చేశాడు. ఈ కృపావరాలు అంటే ఏంటి? ఉచితంగా ఇచ్చేయే. మీకు ఏది అవసరమో దేవుడు ఆలోచించి ఇస్తాడు, మీ యొక్క ఆసక్తిని బట్టి ఇస్తాడు. నీ యొక్క యోగ్యత దాంట్లో ఏమి ఉండదు. నాకు యోగ్యత ఉంది, నాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఆ చదువుకునే వాళ్ళకి ఇచ్చారేంటి, మేము ఎంత చదువుకున్నా మాకు ఇవ్వలేదంటే అంటాకి లేదు. మీ యోగ్యతకి దీనికి సంబంధం లేదు. దేవుడి యొక్క ఉచితంగా ఇచ్చేటువంటి కృపావరాలు ఉచితంగా ఇస్తున్నాడు ఆయన ఇష్టం. కాబట్టి ఇది పరిశుద్ధాత్మతో తాకబడిన వారు మరి ఒకళ్ళిద్దరు ఎట్లా ఉన్నారంటే, ఆత్మతో నింపబడిన వారిలాగా చర్చిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు శక్తితో నింపబడి వాళ్ళు వాళ్ళ అహావభావాలు వాళ్ళు చాలా శక్తితో నింపబడిపోతూ ఉంటారు వాళ్ళు. మా చర్చిలో అయితే ఒకళ్ళకి పరిశుద్ధాత్మ వస్తుంది, ఆమె అయితే మరి మోకాళ్ళ మీద చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ శక్తి ఆపాలన్నా మనం ఆపలేము. అట్లా ఆ పాట పాడుతున్నప్పుడు అప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటుంది ఆమెకి. అట్లాగే ఇంకొకళ్ళకి కూడా అట్లాగే వస్తుంటుంది. అందులో మరి ఒకళ్ళకైతే పర్వాలేదు, కానీ ఇంకొకళ్ళైతే మరి ఆమె బయటకు వెళ్ళిన తర్వాత ఆమె నోటి బూతు మాటలు రావడం అటువంటివి చూశారట కొంతమంది. మరి ఇదేంటి పరిశుద్ధాత్మ తాకింది కదా అంటే, దేవుడు ఇచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళు గుణాల్లో తప్పు వస్తున్నా ఇక వెనక్కి తీసుకోడు, ఇక వాళ్ళ మీద పరిశుద్ధాత్మను తీసేయొచ్చుగా దేవుడు అంటే తీయుడు. ఒకసారి ఇచ్చిన తర్వాత ఆయన దయతో ఒకవేళ వాళ్ళ గుణాల్లో మార్పు రావాలి, ఒకవేళ అంతకితం సరైన అవగాహన లేకుండా ఉంటే, ఇది దేవుడు పరిశుద్ధాత్మ తాకిన తర్వాత ప్రవర్తన అంతా మార్చుకోవాలి. కొంతమంది మార్చుకోకుండా అలాగే ఉంటారు, ఉన్నా కూడా దేవుడు ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోడు. అది వెనక్కి తీసుకోడు అంతే, ఆయన ఇచ్చిన తర్వాత అంత మాత్రం చేత దేవుడికి అది తెలియదని కదా. వాళ్ళు సరిగ్గా ప్రవర్తన లేకపోతే వాళ్ళకి శిక్ష అనేది తర్వాత ఉంటుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన వరాన్ని బట్టి మనం తప్పు పట్టడానికి వెళ్ళేది, దేవుడు ఇచ్చిన వరం బట్టే ఆ యొక్క పరిశుద్ధాత్మ తాకటం జరుగుతూ ఉంది. ఎవరైనా మనం ఎవరైనా మరి మా ఒక డాక్టర్ అవుతుంది, మాకు కుమార్తె అవుతుంది, ఆ అమ్మాయి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మోకాళ్ళ మీదే చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా ప్రార్థన చేస్తూ ఉంటుంది. మరి ఎవరో ఒకళ్ళు వేరే చర్చి వాళ్ళు చూచి మరి నిందించారంట, ఏంటిది ఇది నిజంగా పరిశుద్ధాత్మనా, ఏ సాతాను శక్తి అని అన్నారట. ఆమెకు చాలా బాధ అనిపించింది. ఆమె చెప్పింది, పెదనాన్న నేను నా యొక్క దేవుడు నా మీద శక్తి అనేది ఇవ్వకపోతే నేను ఎలా మోకాళ్ళు కొట్టుకుపోతే యాక్షన్లో మోకాళ్ళ మీదే వెళ్ళటం అంటే మోకాళ్ళు కొట్టుకుపోయి గాయాలు కూడా అయిపోతూ ఉంటాయి. ఇదంతా నా అంతటి నేను ఎందుకు చేస్తాను కావాలని, దేవుడు ఆత్మ నా మీద నిలబడుతుంది. నిజమే, దేవుడు ఆత్మతోటే జరుగుతుంది. మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తి నొందేదరు అని అపొస్తల కార్యం 1:8 చెప్పారు. ఆ శక్తితో నింపబడిపోతాం. నేను ప్రభువుని నమ్మిన తర్వాత దేవుడు ఏ రోజునైతే నన్ను మరి ఏర్పరచుకున్నాడో ఆ రోజు నుంచి నేను రుచి చూస్తున్న ఆ శక్తిని. 61వ సంవత్సరంలో నేను యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నాకు శక్తి వచ్చేసింది.
ఎంతో సుదూర ప్రాంతాలకు యవ్వనులతో పాటు వెళ్ళిపోతాం, సువార్త ప్రకటన చేయగలుగుతున్నాను అంటే నాకు తెలిసిపోతుంది నాలో ఏదో శక్తి వచ్చేసింది నాకు. అట్లా ఒక్కొక్కరికి ఒక శక్తి వస్తుంది, దేవుడు ఆత్మ ఆ శక్తిని ఇస్తుంది, దాన్ని ఏం అనుమానించకూడదు. కాబట్టి అట్లాంటిది దేవుడు ఇచ్చింది. కాబట్టి దీన్ని ఎందుకు ఆ చెడ్డ పనులు చేస్తున్నారు అని అంటే అది వాళ్ళ ఇష్టం, ఆ చెడ్డ పనులకు వాళ్ళకి రావాల్సినటువంటి ఆ తీర్పు సమయంలో ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని మట్టుకి ఇది అవును కాదా అనే హక్కు మనకు లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ తాకటం నిజమే. తర్వాత ఇంకొక ప్రశ్న ఒకరు అడిగింది, ఈ పడిపోతారేంటండి, ఒక ఆయన దైవ సేవకుడు ప్రార్థన చేస్తే ఇలా చేయి పెట్టగానే పడిపోతూ ఉంటారు, అసలు అంటుకోకుండా కూడా పడిపోతారు. ఒకవేళ చేయి పెట్టి ఇట్లా ముఖం మీద ఇట్లా చేయి పెట్టగానే పడిపోతారు, కొంతమంది అంటుకోకుండానే పడిపోతారు. అవన్నీ నేను ఏంటిది, నేను అన్యజనుడిగా ఉన్న వచ్చిన మనిషిని కాబట్టి దేవుడి శక్తి మేము ఎప్పుడు చూడాలా, మేము ఆరాధించే దేవుడికి ఆ శక్తి ఎక్కడ ఏమి మేము ప్రదర్శనలో చూడాలా. కానీ యేసుప్రభు వైపు వచ్చిన తర్వాత ఇవెంతగా అనిపించింది నాకు, అయ్యో దేవుడి శక్తి ఎట్లా ఉంటుందా మనకు తెలియదే ఇదంతా అనుకున్నాను. ఆ పడిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి వాళ్ళు ఎట్లా ఎందుకు పడిపోతున్నారో ఏంటి అని కూడా నేను చూశాను. అయితే అన్నీ తెలిసిన వాళ్ళే కొంతమంది ఇదంతా ఒకటిదేనండి అని అట్లాని ఎట్లా అని అంటూ నేను చూశాను. అదేంటి ఎట్లా అంటారు, నేను నా కళ్ళ ముందు నేను చూశాను ఇదంతా. మరి ఒక మనిషి పడిపోవాలంటే ఊరికే పడిపోతాడా, అది ఆ దేవుడి యొక్క శక్తి తాకపోతే అని నేను గ్రహించడం జరిగింది. అలా అది అట్లాగే అన్యజనులు కూడా నన్ను ప్రశ్నించింది, నేను అన్యజనుల్లోంచి వచ్చా కాబట్టి నా స్నేహితులు నేను యేసుప్రభు వైపుకి వచ్చిన కొత్తలో నా దగ్గర నాకు ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏంటంటే, మీరు చెప్పేటువంటి ఆ యొక్క పడిపోవటం అనేది ఇటువంటి అన్ని ట్రిక్కులు గురు, ఇవన్నీ నువ్వు భ్రమపడుతున్నావు అంటే అది అంతా కాదు, నిజంగా నేను చూచానని చెప్పడం జరిగింది. ఈ ట్రిక్కులు అని ఇవన్నీ ఎవరు అనొచ్చు, అన్యజనులు అనొచ్చు వాళ్ళకి తెలియక, కానీ దేవుడు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది అంటాం విన్నాం. మరి కాబట్టి ఇదంతా తప్పు, దేవుడు ఆ యొక్క శక్తి ఆయన ఇట్లా చేయి పెట్టగానే దేవుడు ఆ శక్తి వాళ్ళ మీద ఒకడు వాళ్ళ మీద కుమ్మరింపజేస్తాడు, వాళ్ళ అధీనంలో ఉండరు, అది పడిపోవటం అనేది నేను చూచా. ఎందుకు ఇదంతా, దీనివల్ల ఏంటి లాభం, బైబిల్లో ఎక్కడన్నా ఉందా అని ఒక ఆయన ప్రశ్న. బైబిల్లో యేసుప్రభు వారిని అడయాడినప్పుడు కానీ శిష్యులు తిరిగినప్పుడు కానీ ఇట్లా వాళ్ళు పౌలు గారు వీళ్ళంతా పరిచర్య చేశారు కదా, మరి వాళ్ళు ఇలా అంటే పడిపోయారా ఎవరన్నా అని ఒకడు, ఈ పడిపోవటం వల్ల వచ్చే లాభం ఏంటి అని ఒకడు. లాభం నష్టంతో సంబంధం లేదు, దేవుడి శక్తి నిరూపణ కావాలి, అనేక మందికి తెలియాలి. ఏ ఇతర దేవుళ్ళని ఆరాధించేవాడు ఎవడన్నా ఇట్లా అంటే ఎదుటివాడు పడిపోతాడా, ఏ దేవుడినైనా ఆరాధించేవాడు ఎవరైనా సరే ఒక చెయ్యట్లా పెట్టి మరి వాళ్ళ దేవుడి పేరు మీద ఏమైనా చెప్తే ఏదైనా ఎవడైనా మనిషి పడిపోతాడా, ఆ శక్తి వస్తుందా, రాదు. ఒక్క యేసు ప్రభు అంటే ఇది తెలియటం కోసమే, యేసు ప్రభు అన్న ఆయన నిజమైన దేవుడు, ఒక్క దేవుడే ఆయన శక్తి మనం కళ్ళారా చూస్తూ ఉంటాము, ఆ శక్తి ఉంటుంది అని చెప్పి మనం గ్రహించడం కోసం ఇది అవసరం అవుతుంది. కాబట్టి ఇది దేవుడు పరిశుద్ధాత్మని పైగా ఇదంతా ఏంటి, పరిశుద్ధాత్మను నిందించినట్టు, పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుమానించామంటే అది నిందించినట్టే. పరిశుద్ధాత్మ నిందిస్తే ఎంత పెద్ద ప్రమాదమో మీకు చెప్తా తర్వాత మాటల్లో అది వస్తుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మను మనం ఎప్పుడూ నిందించకూడదు. పరిశుద్ధాత్ముడు ఒక కార్యం చేశాడు, అది మనం అది చూస్తున్నాము, అది దానివల్ల లాభం నష్టం మనకు అనవసరం, పరిశుద్ధాత్ముడి కార్యాన్ని ఒప్పుకుని తీరాలి. కాబట్టి ఈ పడిపోవటం అనే విషయం కొంతమందికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ యొక్క ప్రసరణ జరుగుతుంది. అలాగే పెంతుకోస్తు అనుభవాలు ఉంటాయి, పెంతుకోస్తు సంఘంలో వాళ్ళకి ఆత్మతో నింపబడి వాళ్ళు చాలా శక్తితో మన మామూలు మనిషి ఎగరలేనంత ఎత్తు ఎగురుతూ ఉంటారు ఆ పాటల్లో ఆ తన్మయత్వంలో. ఇదేదో ఎందుకు జరిగింది అంటే దేవుడు ఆ శక్తి వాళ్ళకి ఇవ్వబట్టే జరిగింది. అయితే మళ్ళీ ఆ పెంతెకొస్తు సంఘంలోనే అందరికీ ఒకవేళ అది అందకపోవచ్చు, ఆ దైవజనుడికి ఆ అనుభవం ఉంది కాబట్టి ఆ దైవజనుడి ప్రార్థన చేయగానే అందరి మీదకి ఆత్మ దిగి అందరు శక్తితో నింపబడి పెద్ద ఎత్తుగా ఎగురుతూ మరి పెద్దగా పాటలు పాడటం అది జరుగుతూ ఉంటుంది. అదే నిజమే, మన చర్చిల్లో జరగలేదు కదా అని కొంతమంది ఇదంతా ఒట్టిదే అని అంటాం, తప్పు కదా, మన చర్చిలో జరగకపోతే జరగకపోవచ్చు, అక్కడ జరుగుతుంది, మన కళ్ళారా చూస్తున్నాం. దేవుడు ఎక్కడ ఏ ఆత్మను కుమ్మరిస్తాడో కుమ్మరిస్తాడు. ఆ పెంతకోస్త అనుభవం కలిగినటువంటి పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు అది జరుగుతుంది, మనం ప్రార్థన చేస్తే జరగదు. కాబట్టి ఇది కాదు అని చెప్పటం కూడదు, ఒకవేళ తెలిసో తెలియక ఎప్పుడైనా ఎవరైనా అని ఉంటే అట్లా అనుకూడదు అని చెప్పటం. ఈ డౌట్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ డౌట్స్తో ఎవరు తీరుస్తారు ఈ డౌట్లు, ఇప్పుడు మీకు డౌట్ ఉంది ఈ డౌట్ని ఎవరు తీర్చగలుగుతారు, కాబట్టి నేను ఎంతో పరిశోధన చేసి చెప్పాను. కాబట్టి మొట్టమొదటి పాయింట్, పరిశుద్ధాత్మ తాకబడిన వారు వాళ్ళ క్రియల ద్వారా ఆయన చెడ్డ చెడ్డ పనులు చేస్తూ ఉన్నా కూడా దానికి దేవుడికి సంబంధం లేదు, దేవుడిచ్చాడు అంతే, ఆయన ఇచ్చినటువంటి వాటిని వెనక్కి తీసుకోడు ఆయన.
రెండు ఈ పడిపోవటం లేవటం ఇదనేది దేవుడి చిత్తం. దేవుడి యొక్క శక్తిని బయలుపరచడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. దాంట్లో లాభం ఉందా నష్టం ఉందా అని కాదు. అలాగే బైబిల్లో ఉందండి, బైబిల్లో ఉండాలా? ఇప్పుడు దేవుడు ఇచ్చాడండి ఇది. బైబిల్లో ఇప్పటికి 1900 సంవత్సరాల క్రితం రాసేసిన బైబిల్ తర్వాత దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో రకాల వరాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా మనం కళ్ళతో చూస్తున్నాడు అని దాన్ని ఒప్పుకుని తీరాలి. దేవుడు ఇస్తుంది. దేవుడు జీవం గల దేవుడు. బైబిల్ రాసినప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడు లేకపోతే అదే ఆ బైబిల్లే అదే తప్ప రెండోది ఏమీ లేదు అనొచ్చు. ఆ తర్వాత కూడా ఉన్నాడు, ఆ తర్వాత కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ యుద్ధాన్ని వ్యతిరేకించు. అట్లాగే భాషలు మాట్లాడటం వల్ల లాభం ఏంటి? కొంతమంది ప్రశ్న. భాషలు మనకు తెలియని భాషలు, ఆ భాషలు మాట్లాడటం లాభం ఏంటి? ఇది కూడా ఒక ట్రిక్కు అని కొంతమంది. చాలా తప్పు అది, అన్ని జనులు అంటారు అట్లా. అది తప్పు, అది తప్పు అబ్బాయి అని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు వచ్చిన ప్రశ్నలకు నేను అందరికీ తిప్పికొట్టాను. ఇదంతా తప్పు, మీరు అనుకునేది నేను కళ్ళారా చూచాను అని చెప్పి. దానివల్ల లాభం నష్టంతో సంబంధం లేదు. ఒక వ్యక్తి తెలియని భాష మాట్లాడటం ఎంత దేవుడి పవర్ ఉంటే అది జరుగుతుంది. నాకు ఒక భాష రాదు, అరవం భాష రాదు. దేవుడి శక్తితో నింపబడి అరవలో మాట్లాడేశాను నేను. ఇది ఏమన్నా సామాన్య విషయమా? దానివల్ల లాభం నష్టం కాదు. నా నోటి ద్వారా నా నాలుకని అలా తిప్పగలిగినటువంటి గొప్ప దేవుడు ఇంకెక్కడైనా ఉన్నాడా? ఒక మనిషికి ప్రమేయం లేకుండా తెలియని భాష ఆయన నోట్లోంచి ఎలా రాగలుగుతుంది? ఈ దేవుడు గొప్పవాడు కాకపోతే, ఈ దేవుడు మహిమ కాకపోతే అని అనేక మంది గ్రహించడానికి వీలుగా భాషల వరం ఇచ్చారు. అట్లాగే భాషల అర్థం చెప్పే వరం కొంతమందికి ఆ భాషల్లో మాట్లాడతారు, మరి కాకపోతే అర్థం చెప్పలేరు. మళ్ళీ దాని అర్థం చెప్పే వరం కొంతమందికి ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినట్టు. మరి అందరికీ ఉందంటే అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. కాబట్టి ఇటువంటి డౌట్లు మీకు ఎవరు తీర్చాలని, దేవుడు ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు, అందరికి ఇవ్వాల్సిన రూల్ లేదు, దానికి యోగ్యతతో సంబంధం లేదు, నువ్వు ఎంత చదువుకున్నావు ఎంత భక్తుడు అనే కాదు, దేవుడు దయతో ఇచ్చేటువంటి ఈ వరాలు. కాబట్టి భాషలు మాట్లాడటం అనే దాని మీద విస్తారంగా మీకు చెప్పే భాషల గురించి అనేక మంది భాషలతో మాట్లాడే వాళ్ళతో నేను టచ్ పెట్టుకుని వాళ్ళతో మాట్లాడి అయ్యా ఏంటి ఈ వరాలు ఏంటి అని అడిగి అవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఏదో అక్కడ ఇక్కడ తెలిసి తెలియక ఏదో మరి కొంతమంది అనుకరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారట, అది విన్నా నేను. భాషలు వరం లేదు ఆయనకి, అయినా కూడా అందరూ భాషల్లో మాట్లాడితే నాకు రాష్ట్రాలు రాదు అనుకుంటారని ఏదో అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఎవరో విన్నారట. వారిది తప్పు, వాళ్ళది దేవుడిది కాదు కదా. దేవుడు ఇవ్వలా వాళ్ళకి, ఇవ్వకపోయినా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు, దానికి దేవుడికి ఏం సంబంధం ఏముంది అట్లా అనమాట. కాబట్టి వరం ఆయనకి లేకపోయినా ప్రయత్నం చేయటం ఇవన్నీ చేయటం అనేది వాళ్ళ తప్పు అది. కాబట్టి దేవుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ డౌట్లకే మరి ఆ తర్వాత ఒక సహోదరు చెప్పింది, ఆత్మ లేనివాడు నావాడు కాదన్నారు కదండి, మరి ఆ చర్చిలో ఇద్దరికే దేవుడు ఆత్మ దిగి ఇట్లా ఆ శక్తితో నింపబడుతుంటే మరి మిగతా వాళ్ళంతా దేవుడు వాళ్ళు కాదా వాళ్ళిద్దరేనా అని చెప్పి అన్నా. అది తప్పు. ఆత్మ లేనివాడు నావాడు కాడు అని అంటే చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఆత్మ కలిగిన వాళ్ళే. ఇది ఈ శక్తి అనేది అధికంగా ఇచ్చిందే, దీనికి దానికి సంబంధం లేదు. ఏ రోజైతే మనం ప్రభువుని అంగీకరించామో, ఏ రోజునైతే ప్రభువుని అంగీకరించామో ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చేసాడు ఆ బాప్తిజం తీసుకున్న రోజు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. మరి ఈ శక్తితో నింపబడటం అనేది ఎడిషనల్గా దేవుడు ఎవరికైనా ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే దానికి దీనికి సంబంధం లేదు. ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటే ఆ అన్యులు నా ఆయన అంగీకరించిన వాళ్ళు ఆయన వాళ్ళు కాదు, కానీ మరి ఎవరైతే యేసు ప్రభునిస్తే వాళ్ళందరికీ ఆత్మ ఉంది, దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి ఈ యొక్క వరాలు ఉండటం లేకపోవటం వల్ల ఏమీ తేడా లేదు. ఈ 9 వరాలు కలిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆ వరాలు లేని ఆయన ఒక ఆయన ఉన్నారు, ఇద్దరు పరలోకం వెళ్తారు, ఏం తేడా లేదు. కాబట్టి ఆయనకి వరాలు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ వరాలకు తగినంత పని దేవుడు ఆయనకు అప్పచెప్తాడు, చేసుకుంటూ ఉంటాడు. ఈయన చేసిన పనికి ప్రతిఫలంగా అక్కడ స్థానం కాస్త హెచ్చింపబడుతుంది. అంతే తప్ప ఈ యొక్క ఆత్మ తాకపోతే కానీ, ఆ యొక్క భాషలు రాకపోతే కానీ, ఆ మరి ఇట్లా జరగకపోతే మన దగ్గర ఆత్మ లేదేమో, పరిశుద్ధాత్మను మనలో లేడేమో అని కంగారు పడవద్దు. ఎవరో మాట్లాడుతున్నారని మనం కూడా నటించి మాట్లాడవద్దు. ఎవరో పడిపోతున్నారు కదా, మనం కూడా పడిపోతే మన మీద దేవుడి శక్తి లేదనుకుంటారు నిజం అని కావాలని పడవద్దు. ఒకటి పడవచ్చు, ఒకటి పడకపోవచ్చు, దానికి సంబంధమే లేదు. కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు. ఈ డౌట్ క్లారిఫై చేసుకుని మరి ఎవరు నిజంగా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన వాళ్ళని అనుమానంగా చూస్తే వాళ్ళు చాలా బాధపడతారు. దేవుడు ఆత్మ కుమ్మరింపబడి వాళ్ళు అలా చేస్తూ ఉంటే ఇదంతా దేవుడిదేనా ఏమో, దేవుడాత్మైనా ఇదంతా అని మనం అంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది.
అసలు దేవుణ్ణి కదా మనం నిందిస్తున్నాం. ఈ దేవుణ్ణి నిందిస్తే ఎంత తప్పు అది మనకు తెలుసుకోవటం కోసమే నేను ఒక చిన్న కొన్ని వచనాలు మీకు తీసుకురాదలుచుకున్నా. ఏంటి అసలు ఆ దేవుడు నిందిస్తే చాలా ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మత్తయి సువార్తలో చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే, మరి మనిషి కుమారుని ఎవరైనా నిందిస్తే దానికి పాపక్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్ముని నిందిస్తే యుగమందు కానీ పరలోకంలో వేరే యుగంలో కూడా వాళ్ళకి క్షమాపణ లేనే లేదు అని అని చెప్పడం జరిగింది. కాబట్టి పరిశుద్ధాత్మ విషయంలో మనం పొరపాటును కూడా మరి నిందించకూడదు, పొరపాటును కూడా నిందించకూడదు. కాబట్టి ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. అక్కడ మత్తయి సువార్త 12:31-32 వచనాలు మీకు చదివి వినిపిస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయి ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడను, కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైనటువంటి ఆత్మను ఎవరైనా దూషిస్తే దానికి పాప క్షమాపణ లేదట. ఇక మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు చెప్పారమ్మా. మత్తయి సువార్త 12:31 దీని నేపథ్యం ఏంటి, ఎట్లా చెప్పడం జరిగింది, యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారు అని అంటే, యేసు ప్రభు వారు అనేక మహత్కార్యాలు చేసేస్తూ ఉన్నాడు. ఊచ చేతులు గలవాడికి ప్రార్థన చేస్తే చేతులు వచ్చేస్తున్నాయి, దయ్యాలు పట్టుకున్నాడు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పోతున్నాయి. పోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పండితులుగా చెప్పబడేటువంటి పరిసయ్యలు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యలు ఇది మహత్కార్యాన్ని ఆనందించాలా, ఆనందించకుండా ఒకవేళ ఈ ఘనత ఆయనకు వచ్చేస్తుందేమో అని చెప్పి వీళ్ళు తప్పు పట్టుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారే. అంటే అక్కడ ఉన్న జనులందరూ కూడా ఆహా, ఈ దేవుడే యేసు ప్రభువుని మహత్కార్యాలు చేస్తున్నాడు ఘనంగా చూస్తున్నారు. కానీ తెలివి గర్వాలనుకుంటున్న పరిసయ్యులు అనుమానంగా చూస్తూ ఇంకెక్కడన్నా తప్పు పట్టుకుందామా అని చూస్తూ ఉన్నారట. ఎందుకు అని అంటే, ఇప్పుడు వరకు వాళ్ళే జ్ఞానవంతులని, వాళ్ళు పరిసయ్యులని, అందరిలో వాళ్ళు ఘనులని భావించబడుతూ ఉన్నారు. ఇవాళ నుంచి యేసు ప్రభువుని కూడా ఘనుడు అనుకుంటారేమో అని ఈర్ష. యేసు ప్రభు మనకంటే ఘనుడు అని అనుకోవటానికి వీల్లేదు. అట్లాంటి ఈర్ష్యతోటి వాళ్ళేమంటున్నారట, ఈయన దయ్యాలు వెళ్ళగొట్టుతున్నాడు మనం చూస్తున్నాం కదా, ఆయన చెప్పగానే దయ్యం పోతుంది అని అంటే ప్రజలు వాళ్ళు అంటారంట, ఈయన బయల్జెబూలకు అధిపతి అన్నాడు. అంటే దయ్యాలకు అధిపతి, ఈయన కూడా దయ్యం సంబంధించిన వాడే, అందుకే ఆయన చెప్తే పోతున్నాయి అన్నాడట. ఆయన చెప్తే పోతున్నాయి అంటే ఆయన దయ్యాల్లోంచి వచ్చాడు కాబట్టి ఆయన చెప్తే పోతున్నాయి అని ఎట్లా అడ్డగోలుగా మాట్లాడు. అప్పుడు చెప్పాడంట దేవుడు ఈ మాటలు. ఏం చెప్పాడంటే, ఇప్పుడు మీరు అన్న మాట ఉంది, ఈయన దయ్యాలకు అధిపతి అని మీరు అన్న మాట ఉంది, ఇది నన్ను కాదు మీరు అన్నది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అన్నారు, ఇక మీకు పాప క్షమాపణ లేదే లేదు. ఏదన్నా ఇంకోటి నన్ను దూషించండి, ఇంకోటి చేయండి, ఇంకో చేయండి, అదంతా కూడా క్షమింపబడుతుందేమో, కానీ ఇదిగో మీరు చేసిన పని ఉందా, ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ శక్తి చేత దయ్యాలను వెళ్ళగొడతా ఉంటే ఈయన దయ్యాలకు సంబంధించిన వ్యక్తి అని మీరు అన్నారే, ఇది పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా చేసిన దూషణ అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనం మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పరిశుద్ధాత్ముని దూషించడం చాలా తప్పు, అది ఒట్టిదే ఇది ఒట్టిదే అని అన్ని జనుల్లాగా క్రైస్తవులు అనకూడదు. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో, నేను అన్ని జనుడుగా 60 సంవత్సరాలు ఉన్న మనిషిని ఏ మహిమ మేము ఎక్కడ చూడలేకపోయిన వాళ్ళం. ఇవి చూస్తుంటే మాకు ఎంత ఆశ్చర్యమమ్మా, దేవుడి శక్తి ఇట్లా ప్రజల్లో బయలుపడుతుంటే ప్రతినిత్యము దేవుడు మన మధ్యన ఉన్నాడని తెలుస్తూ ఉంటే ఎంత ఆనందించాలి మనం. అనేక మంది కోట్ల మందికి ఇటువంటి అనుభవం లేక అసలు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, అసలు ఆయనకి శక్తి ఉందో లేదో తెలియదు, కింద పడి మీద పడి వాళ్ళు తిరుగుతూ ఉండగా మీకు ఈ అదృష్టం కలిగినప్పుడు మీరు మీకు తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో ఇది అవును ఇది కాదని నిర్ధారణ చేయటానికి మీరెవరు? కాబట్టి ఈ యొక్క ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలనే నాకు తాపత్రయం ఉంది. దీనికి మీకు సమాధానాలు ఎవరు చెప్తారు? కాబట్టి నేను చూసా ఈ యొక్క వరాలన్నీ ఉన్నమాట వాస్తవం. ప్రతి వరం విషయంలో అనేక మంది ఆ వరం పొందిన వాళ్ళతో మాట్లాడి నిర్ధారణ చేసుకోవటం జరిగింది. కాబట్టి ఈ వరాల వాస్తవం, ఒకవేళ వరాలు పొంది కూడా ఎవరైనా తప్పు చేస్తే తప్పు శిక్ష ఉంటుంది వేరే. దేవుడు వెనక తీసుకోలేదు, ఎందుకంటే నువ్వెవరో వెనక తీసుకోమంటాగా నేను తీసుకోను, నేను కృపతో ఇచ్చాను,
నేను పశ్చాత్తాప పడనుని ఇచ్చిన దాని గురించి అని ఆయన దేవుడు చెప్పనే చెప్పాడు రోమాపత్రికలో నేను పశ్చాత్తాపడను ఇచ్చిన దాని విషయమై అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క వచనాల ద్వారా మీకు అర్థం కావాలని ఈ యొక్క నాలుగు ఐదు ప్రశ్నలకు నేను ఆన్సర్ చెప్పడం జరిగింది మీరైతే దీని దృష్టిలో పెట్టుకుని ఇక్క నుంచి ఇప్పటివరకు ఏమో నాకు తెలియదు పరిశుద్ధాత్మ శక్తి మీద మీకు ఏ మాత్రం డౌట్ గాని ఉంచుకోవడానికి వీల్లేదు కాబట్టి అట్లా పొరపాటును కూడా పరిశుద్ధాత్మను దూషించవద్దు దూషిస్తే చాలా ప్రమాదము దూషిస్తే చాలా ప్రమాదం ఉంది అది ఆ పరిశుద్ధాత్మ గురించి మరి చిన్న ఆ యొక్క కొన్ని వచనాలనే రెండు మూడు వచనాలు అవి చెప్పేసి నేను ముగించేస్తాను ముగించేసి తర్వాత ఎపిసోడ్లోకి వెళ్ళిన తర్వాత ఆ మిగతా వరాల గురించి చెప్తాను వరాలను గురించినటువంటి హెచ్చరిక ఏంటి అంటే అలక్ష్యం చేయకూడదు పరిశుద్ధాత్మని ఒకటి తిమోతి 4:14 ఆత్మను ఆర్పకూడదు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అంతటా ఆయన మీదకు వస్తూ ఉంటే నువ్వు దాన్ని ఆర్పటానికి ప్రయత్నం చేయకూడదు ఆర్పటానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకళ్ళ మీద పరిశుద్ధాత్మ దిగుతూ ఉంటే ఇదేంటి ఇది అల్లరి అలా ఏం చేయకూడదు మీరు లోపల పెట్టుకోవాలి మీ మీద శక్తి దిగొచ్చినా బయటకు కనపడకూడదు అల్లరిగా ఉంటుంది అని వాళ్ళని కట్టిపడేస్తే వాళ్ళు అసలు ఏడిపోయే వాళ్ళకి దేవుడు వచ్చేసి ఆయన వాళ్ళ మీద దిగిపోతూ ఉంటే ఆత్మ వీళ్ళు మాట్లాడతాకేలేదు ఏంటి నువ్వేంటి గట్టిగా మాట్లాడుతున్నావు గట్టిగా శబ్దం చేస్తున్నావు ఏంటి అని వాళ్ళని అంటున్నావు అట్లా ఆరిపేస్తున్నారు అది తెస్సలోనికే పత్రికలో రాశాడు ఇక్కడ 1 తెస్సలోనికే 5:19 రాయటం జరిగింది అట్లాగే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు ఇప్పుడు ఈ మాటలు అంటాం వల్ల పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు వచ్చి ఆ పరిశుద్ధాత్ముడి పని చేయనియాలి మనం అనుమతించాలి మన మీదకు దిగుతుంటే మళ్ళీ మా పాస్టర్ గారు ఏమనుకుంటాడు అని చెప్పి నువ్వు ముడుచుకుని కూర్చుంటే పరిశుద్ధాత్ముడికి దుఃఖపడతాడు ఆయన నీ ద్వారా ఏదో మాట్లాడాలనుకోండి నీ ద్వారా ఏదో శక్తి బయలుపరచాలనుకోండి నువ్వు దాన్ని ఎదిరించకూడదు అని చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి ఇటువంటి డౌట్లన్నీ మీకు క్లారిఫై అయినాయని నేను అనుకుంటూ ఉన్నాను తర్వాత ఎపిసోడ్లోకి వెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క మిగతావి విశ్వాసము స్వస్థపరచుట ఆశ్చర్యక అద్భుత కార్యాలు ఈ మూడింటి మీద కూడా తర్వాత ఎపిసోడ్లో సుదీర్ఘంగానే మనం చర్చించుకుందాం ఆ తర్వాత ఆత్మవరాలకు వెళ్దాం ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ సబ్జెక్టు మీరు ఇన్ని ఎపిసోడ్లు చెప్పాం కదా ప్రతిదీ ఇన్ని ఎపిసోడ్లు చెప్తామంటే మీరు అనుకోవద్దు పరిశుద్ధాత్మ సబ్జెక్ట్ మీద నాకు వచ్చిన దర్శనం పక్కన పెట్టి అసలు దీని మీద ప్రజల్లో ఎన్ని డౌట్లు ఉన్నాయి నాకు వచ్చిన డౌట్లన్నీ నేను క్లారిఫై చేసుకున్న ప్రజలకు నేను చెప్పాలి అనే ఆలోచనతో బాగా ఇంతగా స్టడీ చేసి మీ ముందుకు తీసుకురావటం దీని యొక్క వెలుగులో మీ జీవితాల్లో ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తిని అనుమానించవద్దు నిందించవద్దు పరిశుద్ధాత్మను ఆర్పవద్దు ఆయన కృపతే తీర్చిన వరాలు ఆయన ఇష్టం ఎవరికి ఇస్తాడో ఆయన యోగ్యత లేని వాడికి ఇచ్చారని నువ్వెవరు అంటాకి ఆయన ఇష్టం దయ తలచి ఎన్నో ఇస్తాడు కాబట్టి ఆయన ఇచ్చి ఆయన అటువంటి వచనాలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా ఎప్పుడూ మనం మాట్లాడకూడదు మాట్లాడవద్దు మరి ఈ యొక్క మాటల ద్వారా మన యొక్క జీవితాల్లో మరి దేవుడు యొక్క కార్యం చేయటానికి ఆయన పరిశుద్ధాత్మ మన మీద ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆర్పకోకుండా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం ఇంకా మనం దాంట్లో బలపడదాం మరి దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా కృపగల దేవ మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ప్రభువా మీకు వందనాలు స్తోత్రం ఈ 78వ ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ అనే సబ్జెక్టు మీద చెప్పినటువంటి అంశాల విషయంలో తండ్రి మీరు నన్ను పూర్తిగా మరుగుపరిచారు తండ్రి నా నోట మీ మాటలు ఉంచారు తండ్రి అందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియపరచుకోండి అలాగే బిడ్డల హృదయాలు తెరిచి వారికి ఉన్నటువంటి అనేకమైన డౌట్లకి ప్రభువ ఆన్సరు వారికి వెళ్ళేటట్టుగా మీరు సహాయం చేశారు వారికి గ్రహించే శక్తిని దయచేశారు అలాగే ప్రభువ మరి వారిని దినదినము ప్రభువ వారి యొక్క జీవితంలో తండ్రి ఆ యొక్క పరిశుద్ధాత్మను ఆర్పకుండా పరిశుద్ధాత్మ మరి వరాలను అపేక్షించేవారిగా వారిని నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి అలాగే తండ్రి ఈ విషయాల్లో ఉన్నటువంటి డౌట్లు అన్యజనులకు ఉన్న డౌట్లు కానీ అనేకమంది డౌట్లను వాళ్ళు ఈ యొక్క వెలుగులో దాటిన డౌట్లన్నీ తీర్చే విధంగా వాళ్ళని తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాను తండ్రి నిరంతరం మీ కృపను బిడ్డలందరి మీద ఉంచండి వారిని ఫలింపచేయండి అలాగే నన్ను పరిచయం ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నిరంతరము ప్రభువ మీ యొక్క కృప మాకు అందరికీ ప్రభువ తోడుగా ఉంచి నడిపించమని మహిమ గ్రంథ ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరచు